बिस्मिल्लाह वस्सलातु वस्सलाम अला रसूलिल्लाह। प्रिय वीक्षकुल्लारा, सूरतुल फातिहा सूरा भालु अन्नाई कार्यक्रमंलोकी मी अंदरिनी इस्लामिक पद्धतिलो आह्वानिस्तुन्नामु। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। నేటి మన అంశం బస్మల ఆదేశాలు. ప్రియ వీక్షకులారా, సూరతుల్ ఫాతిహాకి చెందిన ఒక ఆయతు బిస్మిల్లాహి రహ్మాను రహీం అని గతంలో మనం చెప్పుకున్నాం. ఇక బిస్మిల్లాహి రహ్మాను రహీం, దీన్ని బస్మల అంటారు. బస్మలాకి సంబంధించిన ఆదేశాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిమాన సోదరులారా, మనం ఏ సూరాను ప్రారంభించినా, ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి, 114 సూరాల్లో ఏ సూరాను ప్రారంభించినా సూరతు తౌబాను మినహాయించి, అంటే 113 సూరాలు, బిస్మిల్లాహి రహ్మాను రహీం ఆ సూరా ప్రారంభంలో చదవడం వాజిబ్. ఎందుకంటే బిస్మిల్లాహి రహ్మాను రహీం ఖురాన్ ఆయతు గనక, అంటే ప్రతి సూరా ప్రారంభంలో మనం బిస్మిల్లాను బస్మలాను చదివినట్లయితే 113 అవుతాయి. అయితే 114 సార్లు మనం బిస్మిల్లా పూర్తి ఖురాన్లో చదువుతాం. ఎలా అంటే సూరత్ నమల్లో ప్రారంభంలో, అలాగే మధ్యలో ఓ చోట బిస్మిల్లాహి రహ్మాను రహీం సులైమాన్ అలైహిస్సలాం వారి యొక్క గాథ నేపథ్యంలో అనేది వస్తుంది. కనుక 114 సార్లు ఖురాన్ చదివేటప్పుడు మనం బస్మలాను చదువుతాం. అయితే సూరతు తౌబా ప్రారంభంలో బస్మల అనేది చదవకూడదు, నిషిద్ధం. ఇక బస్మలాను మనం ఎలా చదవాలి అంటే దానికి విధానాలు 4. ప్రారంభంలో అయితే, సూరా ప్రారంభంలో అంటే 4 యొక్క విధానాల్ని అవలంబించి మనం బస్మలాను చదవచ్చు. మొదటిది కత్ఉల్ జమీ, అన్నిటినీ విడివిడిగా చదవడం. ఎలా? అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఇలా విడివిడిగా చదవడం. ఇది ఒక పద్ధతి. రెండవది ఏమిటంటే వస్లుల్ జమీ, అన్నిటినీ కలిపి చదవడం. ఎలా? అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమి, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దీన్ని వస్లుల్ జమీ అంటారు. మూడవ పద్ధతి ఏమిటంటే కత్ఉల్ అవ్వల్ వ వస్లుస్ సాని బిస్సాలిస్, అంటే మొదటి యొక్క దాన్ని విడిగా పలికి తర్వాతి వాటిని కలిపి పలకడం. ఉదాహరణకు అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇది ఇక నాలుగవ పద్ధతి ఏమిటంటే వస్లుల్ అవ్వల్ బిస్సాని వఖత్ఉ సాలిస్, మొదటి దాన్ని రెండవ దానితో కలిపి చదవడం. అయితే మూడవ దాన్ని మనం విడిగా చదవడం. ఎలా? అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమి, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. కనుక ఈ 4 యొక్క పద్ధతులు సూరాల ప్రారంభంలో, అది సూరతుల్ ఫాతిహా అయినా సరే, ఇతర సూరాలైనా సరే, సూరత్ తౌబాను మినహాయించి, సూరత్ తౌబాను మినహాయించి సూరత్ తౌబా ప్రారంభంలో కేవలం తఅవుజ్ మాత్రమే చదవాలి. అఊదు బిల్లాహి మినష్ షైతాన్ అర్థం బిస్మిల్లా లేదు. మిగతా సూరాలన్నిటిలోనూ ఈ 4 యొక్క పద్ధతుల విధానాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 విధానాలు అనుమతించబడ్డాయి. ఇది మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, సూరా మధ్యలో ఒకవేళ మనం ఆపాము, కాసింత మనం అనేది బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత చదువుతున్నాము అంటే, అప్పుడు కేవలం తఅవుజ్ చదివి మన తర్వాతి యొక్క ఆయతని చదివినా సమస్య అయితే ఏమీ లేదు. అయితే
శుభాన్ని పొందే నిమిత్తము తఔస్తో పాటు మనం బస్మలాను కూడా జత చేసుకున్నట్లయితే ఈ నాలుగు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు ఆదేశాలు కూడా అక్కడ వర్తిస్తాయి. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అని ఆ తర్వాత ఆయతను కూడా కలుపుకొని మనం చదువుకోవచ్చు, లేదంటే అవుదు బిల్లాని సపరేట్గా చదవచ్చు, బస్మలాను సపరేట్గా చదవచ్చు, అలాగే ఆ ఆయతను కూడా సపరేట్గా చదవచ్చు. అవుదు బిల్లాని తీసుకెళ్ళి బస్మల్లాతో కలిపి అక్కడ ఆపేసి ఆ తర్వాత ఆయతను, లేదంటే అవుదు బిల్లాని సపరేట్గా చేసి బిస్మిల్లాను అంటే బస్మలాను తర్వాత ఆయతతో కలపడం, వీటన్నిటికీ అనుమతి బస్మలా ఉన్న పక్షంలో ఉంటుంది. అయితే మధ్యలో ఒకవేళ కేవలం మనం తఅవుజ్ మాత్రమే చదువుతున్నాము, ఔదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్ బిస్మి అని మాత్రమే మనం చదువుతున్నామంటే ఇక్కడ మాత్రం ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేమిటంటే తర్వాత ఆయతులో ఆ ఆయతు ప్రారంభం అల్లాహ్ నామంతో కానీ ఏ ప్రవక్త నామంతో కానీ ఒకవేళ ఆ ఆయత ప్రారంభమైనట్లయితే మనం కలిపి చదివే అనుమతి ఉండదు. అంటే ఔదు బిల్లాహని తఅవుజ్ను సపరేట్గా చదవాలి, వేరుగా చదవాలి, అలాగే తర్వాత ఆయతనుగా విడిగా మనం చదవాల్సి ఉంటుంది. ఇది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఇక సూరా చివర్లో మనం వేరే సూరా చదవాలనుకున్నప్పుడు అక్కడ బస్మలానే ఉంటుంది కనుక ఆ బస్మలాని మనం ఎలా చదవచ్చు అంటే అన్నిటినీ విడివిడిగా చదవడం, అన్నిటినీ విడివిడిగా. ఉదాహరణకు మనం వమిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ కుల్ అఊదు బిరబ్బిన్ నాస్. ఇది దానికన్నా ముందు ఉన్న సూర, తర్వాత బస్మల, ఆ తర్వాత సూరతున్ నాస్. ఫలక్ మరియు నాస్ సూరాల మధ్య బస్మలను మనం చదువుతున్నాం కనుక విడివిడిగా చదువుతున్నాం. రెండవ యొక్క అనుమతి ఉన్న విధానం ఏంటంటే అన్నిటినీ కలిపి చదవడం. ఎలా అంటే వమిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమి కుల్ అఊదు బిరబ్బిన్ నాస్. ఉదాహరణ కనుక ఇలా అనుమతి ఉంది. ఇంకా అనుమతి ఉన్న మూడోది ఏమిటంటే మొదటి సూరాను విడిగా పలికి బస్మలాను తర్వాతి సూరాతో కలపడం. ఉదాహరణకు వమిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమి కుల్ అఊదు బిరబ్బిన్ నాస్. అయితే ఒక పద్ధతికి అనుమతి లేదు. అదేమిటంటే బస్మలాను మొదటి సూరాతో ఆపేయడం, అంటే దాంతో తీసుకెళ్ళి కలిపి ఆపేయడం, దీనికి అనుమతి లేదు. ఆ పద్ధతి ఎలాంటిది అంటే వమిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ ఆపేసి ఆ తర్వాత కులౌదు బిరబ్బిన్ నాస్ అంటున్నాం, దీనికి అనుమతి లేదు. ఎందుకంటే వినే వ్యక్తి బహుశా బస్మల అనేది సూరతుల్ ఫలక్కి సంబంధించిన ఆయత, లేదంటే దానికి ముందు చదివిన ఏ సూర అయినా సరే దానికి సంబంధించిన ఆయత అనే యొక్క అనుమానం కలిగి అనుమానం వచ్చే అవకాశం ఉంది కనుక దీనికి మాత్రం అనుమతి లేదు. కనుక అభిమాన సోదరులారా, ఇవి బస్మలాకి సంబంధించిన ఆదేశాలు. అల్హమ్దులిల్లాహ్ మనం దాదాపుగా విడివిడిగానే తఅవ్వుజ్ని మరియు బస్మలాని చదువుతుంటాం. కొన్ని కొన్ని ఆదేశాలు ఏవైతే ఇందులో పేర్కొనబడ్డాయో మనకు అవసరం ఉన్నప్పుడు ఆ ఆదేశాలకు లోబడి ఆ నియమాలకి లోబడి మనం తఅవ్వుజ్ మరియు బస్మలాను చదివే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. అలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క అదృష్టంలో రాసి పెట్టిన యొక్క శుభాలను పొందే ప్రయత్నం అనేది మన శక్తివంతం లేకుండా చెయ్యాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.